జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. నిత్యం ఒక పేజీయో అర పేజీయో లేదంటే ఏదైనా అష్టోత్తరమా లేదంటే ఏదైనా అనుమానాలు ఉంటే చెక్ చేసుకోవడానికైనా కానీ నేను ముఖ్యంగా వాడే గ్రంథాలు ఇవి రెండు కదా, శ్రీపతి స్తుతిమాల అలాగే భగవద్గీత. అయితే ఇవి నేను కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు, చేత్తో పట్టుకొని చదవడానికి లేదంటే ఒళ్ళో అయితే పెట్టుకోం కదా, లేదా పక్కన పీఠ మీద పెట్టుకొని అట్లా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించి వ్యాసపీఠం అయితే ఎప్పటి నుండో తీసుకోవాలి అని అనుకున్నాను. బయట అయితే నాకు దొరకలేదు, నేను మేము ఉండే ఏరియాలో ట్రై చేస్తే. సరే అమెజాన్లో చూశాను, అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టాక 1 మంత్ అలా టైం పట్టింది అనమాట, 20 డేస్ అలా టైం పట్టింది డెలివరీ ఇవ్వడం కోసము. అంటే మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకున్నాకే వాళ్ళు మేక్ చేస్తారు అనుకుంటాను. ఎంతో లేదండి, కాస్ట్ 150 రూపీస్ పడింది, ఇంకా డెలివరీ ఛార్జెస్ ఒక 80 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇదో చిన్న సెల్లర్ అనుకుంటున్నాను, వాళ్ళు ఈ పీఠలు అవి చేసేవాళ్ళేమో అని. అయితే వుడ్ కూడా బాగుంది, సీసం వుడ్తో చేశారు, పైన పాలిష్ లైట్గా ఇచ్చారు, అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేసి ఇంక ఇట్లా డెకరేషన్కి ఇలా బ్రాస్వి స్టార్స్ లాగా పెట్టారనమాట అటు ఇటు. చాలా చిన్నది, పెద్ద సైజులు కూడా ఉంటాయి కానీ మనకి చిన్నదే చాలని చెప్పి చిన్నది తీసుకున్నాను నేను. అయితే దీన్ని 2-3 రకాలుగా కూడా పెట్టుకోవచ్చు, చిన్న బుక్స్ పెట్టినప్పుడు చిన్న సైజులోకి వచ్చేలాగా, అలాగే పెద్ద వైడ్గా ఉండే పెద్ద బుక్స్ పెట్టేటప్పుడు ఇలా వైడ్గా చేసుకునేలాగా ఆప్షన్స్ ఉన్నాయి. సరే నిన్న శుక్రవారం రోజున ఇది పెట్టుకున్నానన్నమాట వ్యాసపీఠాన్ని. ఇలా ముందు కింద వైపున గంధము కుంకుమ పెట్టుకొని నమస్కారం చేసుకొని కొంచెం నీళ్లతో ప్రోక్షించుకొని దాని మీద భగవద్గీత పెట్టుకున్నాను. నేను ముందుగా భగవద్గీత పెట్టుకున్నాను. భగవద్గీత గ్రంథం చాలా పెద్దది, అయినా కూడా కరెక్ట్గా ఫిట్ అయిందనమాట, ఏమి ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది పీఠం మీద, వ్యాసపీఠం మీద. అయితే ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ పార్టీషన్ థ్రెడ్ ఆ పేజ్ వరకు నేను చదవడం అయ్యింది, అందుకని ఇంకా అక్కడికి ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ పీఠం మీదే పెట్టుకొని చదువుకోవచ్చు, లేదు అంటే మనం కింద క్లాత్ వేసుకొని దాని మీద పెట్టుకుని అయినా చదువుకోవచ్చు. ఈ పీఠాన్ని, వ్యాసపీఠాన్ని ఈ పూజా పీఠం మీదే ఉంచుతాను అని కాదు, ఇప్పుడు మీకు చూపించడం కోసం అక్కడ పెట్టి చూపిస్తున్నాను అంతే. అయితే శ్రీపతి స్తుతిమాల అయితే నేను తిరువారాధన చేసే దాంట్లో ఏదైనా అనుమానాలు ఉన్నా ఇలాంటి వాటికన్నీ రిఫర్ చేస్తూ ఉంటాను. అలాగే అమ్మవారిది శ్రీ సూక్త నామావళి అని చెప్పేసి అష్టోత్తరాలు ఇక అన్నీ కూడా ఈ ఒక్క శ్రీపతి స్తుతిమాలలో ఉన్న విధంగానే ఫాలో అవుతానన్నమాట. ఎప్పుడు అర్చన చేసుకుంటున్నా ఈ ఒక్క శ్రీపతి స్తుతిమాలు తీసుకొని ఇందులో చూసుకొనే చేసుకుంటాను. కాబట్టి ఈ రెండు మాత్రం ముఖ్యంగా పూజాపీఠం మీదే పెట్టుకొని ఉంచుకుంటా. ఇంకా ఇట్లా పెట్టుకుందామనేసి అనుకున్నాను, మళ్ళీ ఏమన్నా చేయదగిలి అలా పక్కకు పడిపోద్దేమో అని చెప్పేసి ఇలా మడిచి పైన పెట్టేసుకున్నాను ఈ వ్యాసపీఠాన్ని. చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా తెప్పించుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్ లింక్, అది చెక్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొంచెం డెలివరీ అయితే లేట్గానే అవుతుంది, మరి కొన్ని ఏరియాస్కి ఏమన్నా వెంటనే ఇస్తారేమో తెలీదు. ఇంకా పౌర్ణమి రోజు పూజ అయితే చేసుకున్న తర్వాత పూజా మందిరం ఇట్లా ఉందండి, చాలా పువ్వులు పూసాయి నిన్నైతే. అసలు మన శంఖ పువ్వులు, అపరాజిత పువ్వులు అని కూడా అంటారంట వీటిని, నార్త్ ఇండియన్స్ అయితే అపరాజిత అంటారు వీటిని. పేరు మాత్రం భలే బాగుందనిపించింది. అసలు చాలా 15-18 పువ్వులు పూసాయి, అన్ని దేవతామూర్తులకి కూడా చక్కగా సరిపోయాయి. పౌర్ణమి రోజు అమ్మవారికి అభిషేకం అది కూడా చేసుకున్నాను, ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను నేను. ఇక్కడ ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి, ఇప్పటికే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు గమనించే ఉంటారు, మన గోమాత విగ్రహం అనేది మన పూజాపీఠం మీద కనపడలేదు అని చెప్పేసి. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఇదిగోండి లివింగ్ రూమ్లో పెట్టేసుకున్నాను గోమాతని. ఏమైందంటే నేనైతే గమనించలేదు, ఇది ఎప్పటిదో కదా, మనకి ఒక 2 ఇయర్స్ అయినట్టుంది తీసుకుని కూడా. నేను శిల్పారామంలోనే తెచ్చుకున్నాను ఈ గోమాత విగ్రహము, వెయిట్ కూడా చాలా ఉంటుంది, 4 కేజీస్ వరకు ఉంటుంది వెయిట్. సరే అదెంత కాదు కానీ ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో, గోమాత విగ్రహానికి పొదుగు పగిలిందండి. చెప్పడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది ఆ మాట. ఎట్లా గమనించానంటే నేను, ఇది కనిపిస్తుందో లేదో మీకు అక్కడ చూపిస్తున్నాను నేను, క్రాక్ వచ్చేసింది అక్కడ. ఇట్లా మామూలుగా దేవీ దేవతల విగ్రహాలని శుభ్రం చేసుకునేటప్పుడు చింతపండు నీళ్ళల్లో పెట్టేసి ఉంచుతాను కదా, ఇంకా అవన్నీ తీసిన తర్వాత గోమాత విగ్రహం పెద్దది కాబట్టి సపరేట్గా పెడతాను అనమాట కాసేపు. ఇక అవన్నీ సర్దుకోవడం అయ్యేసరికి కొంచెం క్లీన్ అయిపోతుంది కదా, తర్వాత తీసుకెళ్ళి గోమాత విగ్రహాన్ని కూడా
శుభ్రం చేసి పెట్టుకుంటూ ఉంటాను కదా. అయితే మొన్నటిసారి ఏమైందంటే ఇంకా అట్లానే ఎప్పట్లానే తిరునామాలు పెట్టుకొని పూజలో పెట్టుకున్నాను. రెండో రోజు చూస్తే ఆ పాదాల దగ్గర గోమాత కాళ్ళ దగ్గర అంత నీళ్ళు నీళ్ళుగా ఉన్నాయి. ఎట్లా గ్రీన్ గ్రీన్గా సిలుం పట్టింది అంటాం కదా మనము, రాగి ఇత్తడి అవి సిలుం పట్టినాయి అంటాం కదా, అట్లా సిలుం పట్టిన నీళ్ళలాగా అట్లా అనిపించే. ఇదేంటి నేను ఏమైనా శుభ్రం చేయలేదా సరిగ్గా అని చెప్పి మళ్ళీ గడిగాను తీసుకెళ్ళి. మళ్ళీ తర్వాత చూసినా కూడా నాకు ఆ పొదుగు దగ్గర నుండి కొంచెం కొద్దిగా అట్లా నీళ్లు పడుతున్నట్టుగా అనిపించింది అనమాట, డ్రాప్స్. అసలు ఏమైందని చెప్పేసి బయటకి ఎండలోకి తీసుకెళ్ళి బాల్కనీలో చూస్తే ఇట్లా క్రాక్ వచ్చేసింది. ఇంకా అంతే, ఇంకా అట్లా ఏదన్నా అవయవలోపం జరిగిన విగ్రహాలని పూజలో పెట్టుకోకూడదు కదా అనిపించి ఇంకా తీసుకెళ్ళి ఇక చేసేదేముంది అని చెప్పి లివింగ్ రూమ్లో పెట్టుకున్నాను నేను. చాలా కష్టంగా అనిపించింది. ఎంతో ఇష్టంగా ఎప్పటి నుండో మన పూజా పీఠం మీద పెట్టుకొని పూజ చేసుకునే గోమాత విగ్రహం ఇట్లా అవ్వడం అనేది. సరే మార్చుదామా, ఏమన్నా సరిచేపిద్దామా అని అనుకుంటున్నాము. ఇక మన లివింగ్ రూమ్లో ఉన్న గౌతమ బుద్ధుని ఫోటో ఫ్రేమ్ గురించి అడిగారండి కొంతమంది. ఇది వచ్చేసి వాల్ స్టిక్కరు, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఒక 180 రూపీస్ అనమాట. 3D ప్రింట్తో ఉండే వాల్ స్టిక్కర్ అయితే అది తెచ్చుకున్న తర్వాత స్టిక్ చేయకుండా నాకు లామినేట్ చేయాలి, ఫ్రేమ్ కట్టించాలి అని అనిపించింది. అందుకని ఫ్రేమ్ చేయించి పెట్టాను నేను అక్కడ. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్, వాటర్ ప్రూఫ్ అనమాట, నీళ్లు పడినా కూడా అసలు ఏమీ అవ్వదు. ఇదే పేపర్తో మనము దేవతా ఫోటోలు ఉన్నా కూడా వాటికి బొట్టు పెట్టినా కూడా మళ్ళీ మనం వెట్ క్లాత్తో తుడిచేసినా క్లీన్ అయిపోతుంది, మనకు పెద్దగా మెయింటెనెన్స్ ఏముండదు. దానికి గ్లాస్ కూడా అవసరం లేదు. ఇంకా అయితే దీనికి మేము ఫ్రేమ్ చేయించాము, వెనక వైపున పెద్ద కార్డ్బోర్డ్ పెట్టి చుట్టూ ఫ్రేమ్ చేశారనమాట. ఆ చేయడానికి మాత్రం 2000 రూపీస్ అయింది. ఈ వాల్ స్టిక్కర్ మాత్రం 180 రూపీస్, ఈ ఫ్రేమ్ చేయడం మాత్రం 2000 రూపీస్ అయింది. టోటల్గా చాలా సంవత్సరాలు అయింది చేయించి కూడాను, ఒక 4 ఇయర్స్ దాకా అయినట్టుంది చేయించుకొని కూడా. ఇంకా 3 సైడ్స్ కూడా మేకులు కొట్టాల్సి వచ్చింది. అలా మేకులు కొట్టి పెట్టినప్పుడు కొంచెం పెచ్చి ఊడిపోయింది, అందుకని అక్కడ ఆర్టిఫిషియల్ రోజెస్ని అక్కడ పెట్టామన్నమాట, వాల్ది పెచ్చుడిపోయిన మార్క్ కనపడకుండా ఉండడం కోసము. అయితే ఈ ధూప్ స్టాండ్ ఉంది కదండి బ్రాస్ది, దీని గురించి కూడా అడుగుతున్నారు. నేను ఆన్లైన్లో తీసుకోలేదండి లింక్ ఇవ్వడానికి, నేను తీసుకున్నది ఇంటి దగ్గర ఉన్న పూజా సామాగ్రి స్టోర్లో. నేను తీసుకున్నప్పుడు 3600 రూపీస్ అయింది. చాలా వెయిట్ ఉంటుంది అనమాట, అయితే ఇది కూడా దగ్గర దగ్గర 3 కేజెస్ దాకా ఉంటుంది వెయిట్. ఇంకా వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటాయి, అమెజాన్లో కూడా ఉన్నాయి. అమెజాన్ లింక్ అయితే నేను ఇస్తాను, చూడొచ్చు. కొంతమంది బయట మనకి ఇండివిజువల్ సెల్లర్స్ ఉంటారు, రీటైలర్స్, వాళ్ళ దగ్గర అయితే ఇంకొంచెం తక్కువకు వస్తుంది మనకి అమెజాన్ కన్నా కూడా. నాకు ఎవరైనా తెలిసింటే వాళ్ళ నంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణం.